హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రవళీ రాజు వ్లాగ్స్. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ రవళీ రాజు వ్లాగ్స్. హలో హలో, హలో, చెప్పండి. మీ వాయిస్ వినపడట్లేదండి. హలో హలో, సోమయ్య గారు లేరండి? హలో హలో, వినిపిస్తుందా అండి? చెప్పు. హలో, సోమయ్య గారికి అండి. ఒకసారి సోమయ్య గారికి మీరు ఏంటంటే ఎట్లా మాట్లాడుతున్నారు? హలో, ఎర్మాన సోమయ్య గారా అండి? మేము ఇక్కడ చిల్లపల్లి బ్యాంక్ ఉంది కదా, చిల్లపల్లి బ్యాంక్. మీకు అందులో అకౌంట్ ఉంది కదా? అకౌంట్ ఉంది కదండి, ఎరమాద సోమయ్య గారి పేరు మీద. ఆ అకౌంట్ కి రైతు బంధు డబ్బులు పడ్డాయండి. పదిహేను రోజులు అవుతుంది పడ్డాయి. తీసుకోవడానికి ఎవరు రావట్లేదు. మీరే ప్రతిసారి వచ్చి తీసుకుపోతున్నారు కదండి, నెల నెలకి, మామూలుగా 6 నెలలకు ఒకసారి. ఏమో మరి అందరికి మేము కాల్ చేసి చెప్తున్నామండి. మీకు పడి కూడా 15 రోజులు అవుతుందండి, మీరు తీసుకుపోవటానికి రావట్లేదు. మీరు చిల్లపల్లి దగ్గర బ్యాంక్ ఉంది కదండి, బ్యాంక్ దగ్గరికి రావాలి మీరు. అవునా? ఒకవేళ మీరు అట్లంటే మేము అక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తాం, మళ్ళీ అక్కడికి వచ్చి తీసుకెళ్తా ఉంటే. ఓకే అండి, మేము ఒకటి అనుకుంటున్నాం. ఇప్పుడు కరోనా ఉంది కదండి, ఇప్పుడు అనాథ పిల్లలు ఉన్నారు కదా, చాలా మంది వాళ్ళకి ఇస్తున్నారన్నమాట డబ్బులు. మీకు 4000 పడ్డాయి కదా, మామూలుగా ఎకరానికి 4000 కదా, మీకు 8000 పడ్డాయి. 8000 చిల్లర పడిందండి. అయితే మేము అందులో ఒక 4000 అనాథ పిల్లలకి ఇద్దాం అనుకుంటున్నాము. మిమ్మల్ని ఒకసారి అడుగు కనుక్కొని మీకు ఇష్టమైతే ఇద్దాం అనుకుంటున్నాము. వద్దా అండి, ఉంది కదండి మీకు తింటానికి అయితే ఉంది కదండి. లేని వాళ్ళకి 2 ఎకరాల పొలం ఉంటదా? చాలా మంది ఇస్తున్నారండి, మీరు ఒక్కరే కాదు, మీ ఊర్లో కూడా. మీ మేడారం గ్రామమేనా? కాదండి, మీది మేడారం గ్రామమేనా? అదే అండి. మీరైతే ఇవ్వనంటారా? మీరు ఇవ్వరా అంటున్నా? అంతే అంటారా? మరి నేను చెర్లకి ఏమంటారా? మీ డబ్బులు కనీసం ఒక 2000 అని ఇస్తారా? మరి ఒక 2000 మీరు అంతే అంటారా? అవునా? ఇంకా అందరు ఇస్తున్నారు అన్నట్టు మీరు కూడా.
కూడా ఇస్తారని ఫోన్ చేసాం. అంతేంటరా? సరే అండి, మీరైతే కట్ చేయండి అంటారు 1000 రూపాయలు కూడా. సరే అండి, నేడిగల బ్యాంకుకి పంపించమంటారా? ఎప్పుడు తీసుకెళ్తారండి వచ్చి? ఎన్నడు అంటే మీకు సోమవారం వెళ్ళండి, నేను చెప్పాను అక్కడ మేనేజర్ కి. చెప్పండి. సోమవారం వెళ్ళండి మీరు. అవునండి, రేపు ఆదివారం తర్వాత వస్తారు కదా సోమవారం. ఆ సోమవారం వెళ్ళండి. బుక్ తీసుకెళ్ళాలండి. బుక్ తీసుకెళ్ళ. ఎప్పుడు సోమవారం వెళ్తారా? చెప్పనా మీకు నేను ఎరమాద సోమయ్య గారు అని మీ పేరు రాపియనా అక్కడ? సరే అండి, మీరు అక్కడికి వెళ్ళినాక చెప్పండి ఇట్లా మాకు ఫోన్ వచ్చింది అని. సరే అండి, మరి ఒకసారి మీ భార్య కూడా కనుక్కొని చెప్పండి, ఒకవేళ తను ఇష్టం ఉంటదేమో, 1000 రూపాయలు అని ఇస్తామేమో అనాథ పిల్లలకి. ఒకసారి హలో, హలో, హలో కమలమ్మ గారు, కమలమ్మ గారు, మేము ఇట్లా చిల్లపల్లి బ్యాంక్ ఉంది కదా. లేదు లేదు, మీకు రైతు బంధు పడిందండి చిల్లపల్లి బ్యాంక్ దగ్గర. ఇందాక మా మేనేజర్ కూడా కాల్ చేస్తే మీరు కట్ చేశారంట. అయితే చెప్పారనమాట తనని కాల్ చేస్తే వాళ్ళు ఏమో నవ్వుకుంటూ కట్ చేశారంటే నేను చేస్తున్నాను. ఇంతసేపు మీ ఆయనే కదా మాట్లాడింది. ఇంతసేపు మీ ఆయనే కదా మాట్లాడింది. నేను తనకి హలో మేడం, హలో మేడం, ఏంది మీరు ఇట్లా మాట్లాడుతున్నారు? మీకు డబ్బులు పడ్డాయండి, మీకు డబ్బులు పడ్డాయండి, ఇట్లా మాట్లాడుతున్నారు ఏంది మీరు? ఒకసారి ఇవ్వండి మీ ఆయనకి, ఇవ్వండి ఒకసారి, ఒకసారి మీ ఆయనకి ఇవ్వండి, ఒకసారి మీ ఆయనకి ఇవ్వండి. హలో, ఏందండి మీ వైఫ్ అట్లా మాట్లాడుతుంది? గుర్తు పట్టలే తాత, నువ్వు ప్రాంక్ అయినవు, నువ్వు గుర్తు పట్టలే, నిన్ను ప్రాంక్ చేసినా. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. స్టే హోమ్, స్టే సేఫ్. బాయ్ ఎవ్రీవన్.